వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను శంకరి బుల్టిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మేడ్చల్ జిల్లా జౌహర్ నగర్ లో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాల చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన మంత్రి మల్లారెడ్డి రేపు కేటీఆర్ చేతుల మీదుగా జౌహర్ నగర్ లో 56 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని మంత్రి అన్నారు ఈ కార్యక్రమంలో మేయర్ మేకల కావ్య డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ స్థానిక కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులు తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు మన ఇంట్లో పెళ్ళైనా మన ఆడపడుచుకు మన బిడ్డకు పెళ్ళైనా నేను ఉన్నానని చెప్పి ఒక మేనమామ లెక్క ఒక పెద్దన్న లెక్క 116,000 రూపాయలు ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు దేశంలో 28 రాష్ట్రాలున్నాయి కానీ ఎవ్వరికి కూడా ఈ ఆలోచన రాలేదు ఎవ్వరు కూడా ఇస్తలేరు కూడా కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఆసరా పింఛన్లు కానీ రైతు బంధు కానీ ఇప్పుడు రైతు దళిత బంధు కూడా ఆల్రెడీ ఒక్కొక్క నియోజకవర్గానికి 100 మంది చొప్పున మొత్తం అలాట్ కూడా అయిపోతుంది ఫిబ్రవరి 10 లోపల వాళ్ళ ఖాతా లోపల 100 మందికి నా నియోజకవర్గంలో 100 మందికి దళితులకు 10 లక్షల రూపాయల చొప్పున కూడా జమ కాబోతున్నది ఇది ఒక దేశంలో ఒక చరిత్ర ఒక హిస్టరీ ఎందుకంటే మన సీఎం కేసీఆర్ గారు 70 సంవత్సరాలు అయింది దళితులు అప్పుడు ఎట్లున్నారో ఇప్పుడు కూడా అట్లే ఉన్నారు దళితులను ధనవంతు చేసేదే మా సీఎం కేసీఆర్ గారి కోరిక ఆయన ఆశ తప్పకుండా ఆయన ఆశ నెరవేరుతుంది ప్రతి దళిత కుటుంబాలకు ఆయన గవర్నమెంట్ జాబ్ ఉండని ఆయనకు ల్యాండ్ ఉండని ఆయన ఇంకేదన్నా జాబ్ చేయని ప్రతి ఒక్కరికి కూడా దళితులు ఉంటే సరిపోతుంది వాళ్ళకి తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షల రూపాయలు వేయమని మాకు ఆదేశాలు కూడా వచ్చినాయి వాళ్ళదంతా కూడా అప్లికేషన్స్ కూడా తీసుకోమని చెప్పిండు తప్పకుండా సెకండ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ 100 మందికి సెకండ్ ఫేజ్ మొత్తం అందరికి కూడా ఈ మార్చ్ బడ్జెట్లో కూడా 20,000 కోట్ల రూపాయలు పెట్టి దళితుల సోదరులందరికీ కూడా వాళ్ళ వాళ్ళ ఖాతాలలో వాళ్ళకు వాళ్ళ అభివృద్ధి కోసం 30 రకాల వాళ్ళు వ్యాపారాలు చేసుకోవచ్చు దానికోసం ఆ డబ్బులు కూడా జమ అవుతాయని కూడా కోరుతున్నాం ఇప్పుడు మనం చూస్తున్నాం రేపు మా కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు రేపు వస్తున్నారు 56 కోట్ల దాకా కూడా ఇక్కడ ప్రారంభోత్సవాలు ఉన్నాయి జవాన్ నగర్లో మనం చూస్తున్నాం గత జవాన్ నగర్ ముందు కాంగ్రెస్ వాళ్ళు ఉండ్రి రకరకాల వాళ్ళు ఉండ్రి నాయకులు ఇక్కడ కానీ ఎవ్వరు కూడా జవాన్ నగర్ను ఇక్కడ హైదరాబాద్ జిహెచ్ఎంసి మొత్తం డంపింగ్ యార్డంతా తెచ్చి ఇక్కడనే పోతుంది ఇక్కడ మొత్తం వాసన ఉంటుంది ప్రజలందరూ కూడా పేద ప్రజలే ఉంది దేశంలో ఉన్న నలుమూలల తెలి కూడా ఇక్కడ వచ్చిన ప్రజలు ఇక్కడనే నివసిస్తున్నారు వాళ్ళందరూ కూడా పేద ప్రజలే వాళ్ళందరూ కూడా మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక గత 7 సంవత్సరాల సంది కూడా వాళ్ళను అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఇప్పుడు వాళ్ళకు రోడ్లు కానీ